విశాఖ జిల్లాలోని కోటవరట్ల మండలం టి జగ్గంపేట తిమ్మాపురం వెంకటాపురం గ్రామాల పరిధిలోని అటవీ భూముల్లో రైతులు పోడు సాగు చేసుకున్న జీడిమామిడి తోటలకు వేలంపాటలు నిలిపివేయాలంటూ సిపిఐ ఆందోళన చేపట్టింది। ఈ సందర్భంగా రైతులు సిపిఐ నాయకులు కలిసి నర్సీపట్నం అటవీ కార్యాలయం ఎదుట బైఠాయించారు। टी जग्गंपेट वेंकटापुर तिम्मापुर ग्राम कंपार्टमेंट नंबर 1168 सुमार 120 हेक्टार 300 मंदिर रैतु 40 संवत्सरालुगा मैं अगर भूमि पार्श्व भूमि साकूद जीड़ तोटो 40 संवत्सराल वयस गल जीड़ तोटल मरी को मंदिर तप्पुड़ पिटिशन वाल गत 4-5 संवत्सरालुगा तप्पुड़ फिर्यादुल तो अक्कडिकि कोट्लाद रूपायलु पलसाय वस्तादनि पार्श्व वारिकि विविध रूपाल्लो కింద స్థాయి నుంచి పైసాయి వరకు కూడా కంప్లైంట్ పెట్టడం వల్ల ఈ మూడు గ్రామాలకు సంబంధించినటువంటి 120 హెక్టార్లకు సంబంధించినటువంటి భూమిని మరి వేలంపాట పెట్టడం జరుగుతుంది। దీన్ని ప్రతి సంవత్సరం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రైతులందరూ కూడా దీన్ని అడ్డుకుంటా ఉన్నారు। మరి గత 2 సంవత్సరాలకు కూడా పెట్టినప్పుడు కూడా రైతులు ఆ పాడినటువంటి వాళ్ళ సాటలో రాకుండా అడ్డుకోవడం అనేది జరిగింది। ఈ సంవత్సరం కూడా ముందుగా ఉన్నత అధికారులకు విన్నవించుకున్న మరి ఈ సంవత్సరం కూడా మరలా డేట్లు ఇచ్చి ఈ రోజు మొదటి డేట్ నుంచి రకరకాల తేదీలన్నీ కూడా ప్రకటన చేసి వేలం పెట్టడం పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు। అడుగు చేసుకుంటున్నటువంటి పేద రైతుల పక్షాన నిలబడి అక్కడ 40 సంవత్సరాలుగా మరి జీవితాలు చేసుకొని సాగులో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరి వేలం పాట వెంటనే రద్దు చేయాలని అక్కడ సాగు చేసుకుంటున్న రైతులకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు జరుగుతా ఉన్నటువంటి కంపార్ట్మెంట్ 1168 లో 120 హెక్టార్లకు జరుగుతున్నటువంటి వేలం పాటని వెంటనే ఆపాలని చెప్పి పార్శ్వ అధికారులకి మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। లేని పక్షంలో వివిధ ప్రజా సంఘాలు అన్ని కలుపుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న వివిధ ప్రజా సంఘాలన్నీ కలుపుకొని మరి ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేసి అక్కడ భూముల్ని రైతులకు దక్కేటట్లు మరింత